ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన సర్వేపల్లి రాధాకృష్ణను అధ్యాపకులు ఆదర్శంగా తీసుకోవాలని సాగర్మాత జూనియర్ కళాశాల విజ్డమ్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ ఫాదర్ గోవిందు బాలస్వామి కోరారు. శనివారం కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఉపాధ్యాయుల దినోత్సవంలో మాట్లాడారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను బోధించి వారి భవిష్యత్కు బంగారు బాట వెయ్యాలన్నారు. అనంతరం గురువులను విద్యార్థులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ వైఎంఆర్ ప్రతాప్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికీ మధ్యాహ్న కాల శుభాకాంక్షలు అందిస్తున్నాను. ఈరోజు మనందరం టీచర్స్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను. విజ్డమ్ డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్, అలాగే సాగర్మాత జూనియర్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ కలిసి మనకు విద్య అందించే మన గురువులు వారు గౌరవిస్తూ, ఇదిగో మేము మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాం, మీరు చేసే సేవని మేమంతా గమనిస్తూ ఉన్నాం, మీ సేవను మేమంతా అంగీకరిస్తూ ఉన్నాం అంటూ మనందరూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మన టీచర్స్ వారి కుటుంబాలని, అలాగే వారికి సమయం మొత్తాన్ని కూడా మన దగ్గర ఉండి ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు కూడా మనకు వచ్చి ఈరోజు మనందరం వారు అభినందిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం కేవలం మరి డ్యాన్సులు మాత్రమే కాదు, ప్రసంగాలు చెప్పడం మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా మనం మన టీచర్స్ని గౌరవించబోతున్నాము. కనుక మీరందరూ కూడా మౌనంగా ఉండి ఈ కార్యక్రమం అంతా కూడా, ఎందుకంటే ఇది మనం మన టీచర్ని గౌరవిస్తూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. కనుక డ్యాన్సులు వేయాలి, పాటలు పాడాలి, ప్రసంగాలు చెప్పాలి, అంతకంటే ఎక్కువగా మనం మన టీచర్స్ని గౌరవించాలి. అంటే ఈ విద్యార్థులు క్లాస్ 40 మంది అంటే 40 మంది కూడా ఉపయోగపడేంటి జ్ఞానాన్ని కలిగి ఉండదు. కాబట్టి అన్న దృష్టి ఉంచుకొని 30 మార్క్స్ వాడిని, 40 మార్క్స్ వాడిని, 60 వాడిని, 70 వాడిని గుర్తుపెట్టుకొని వారి తగ్గట్టుగా అందరూ పరిపీలన ఇస్తూ అందరూ మంచి మార్కులతో పాస్ అయ్యే విధంగా శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ శిక్షణ ఫలితమే మీ యొక్క పాస్ ఆ ఫెయిల్ అని దాంట్లో నాకు వస్తూ ఉంటుంది. అందరూ మ్యాక్సిమం పాస్ అయితే చాలా హ్యాపీ హ్యాపీగా ఉండేది మీ యొక్క టీచర్లే. ఎందువల్లంటే మన యొక్క బోధన ఫలితంగా పిల్లలు బాగా మంచి మార్కు పాస్ అయ్యారు అనేది కూడా జరుగుతూ ఉంది. చూడండి, అలానే తల్లి తండ్రి గురువు దైవలు ఉంటారు. అంటే మనకు చదువుతుండ్రి అమ్మా నాన్న తర్వాత గురువు దేవుడి కన్నా పరిస్థానం ఇచ్చింది గురువుకి. జీవితంలో బాగుపడాలన్నా నష్టపోయిన గురువు వల్ని నష్టాలు గురువు ఏ విధంగా అంటే గురువు యొక్క పాట చెప్పినవి చెప్పినటువంటి సూక్తులు మంచి మాట వినకుండా ఉంటే మీరు పాడైపోతారు. ఒక మాస్టర్గా స్కూల్ కావండి, కాలేజ్ కావండి, అది చెప్పినా కుడి చెప్పినా మామూలు చెప్పినా అది నిందరేక జీవితం బాగుపడటం కొరకే. ఏం కావాలి?
మాట్లాడు.